వెల్కమ్ టు ఏవెన్ టీవీ. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డు కోమటిపల్లి గ్రామంలో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు. కోమటిపల్లి గ్రామంలో రైతుల రుణమాఫీ చేసినందుకు రైతులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, మాజీ వార్డు మెంబర్ సామ్య నాయక్, సురేష్ నాయక్, సంఘం నాంపల్లి కుక్కుబాబు, కొత్తపల్లి దుర్గయ్య, గట్టయ్య, ఆర్ యాదగిరి, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరు కూడా ఇచ్చిన మాట ప్రకారము రేవంత్ రెడ్డి గారి సర్కారు ప్రభుత్వం ముందుకుపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇస్తుందో ఎప్పుడైనా కూడా హామీ నిలబెట్టుకుంటుంది. గతంలో కూడా తెలంగాణ ఇస్తాము అన్ని షెడ్యూల్ చేసి 2014 కూడా తెలంగాణ ఇవ్వడం జరిగింది సోనియా గాంధీ గారు. అలాగే ఏ అయితే హామీలు ఇచ్చామో ఇప్పటికి కూడా మనం 6 హామీలు ఇచ్చాము. దాదాపు రుణమాఫీ హామీ కూడా లేకున్నా కూడా హామీ ఇచ్చడం జరిగింది, హామీ కూడా తీర్చడం జరుగుతుంది. రేపు రాబోయే కాలంలో కూడా ప్రతి అవా ఖాతాలకు కూడా 4,000 పింఛను కూడా మంజూరు అవుతుంది. ఇల్లు లేని వారికి కూడా నిరుపేదలకు కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రైతు కూడా రేపు రైతు సంక్షోభంలో ఉండకుండా రైతు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్.